నమస్తే DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల నవాబ్పేటలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి. వైభవంగా తోటవారిపాలెం పోలేరమ్మ తిరునాళ్ల పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. రోటరీ ఆధ్వర్యంలో చీరాలలో ఉచిత టైలరింగ్ శిక్షణ. రేపల్లె పట్టణంలో అగ్ని ప్రమాద బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. చీరాల నవాబ్పేటలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి పాల్గొన్నారు. ఆయనతో పాటు షేక్ మహమూద్, షేక్ మస్తాన్ వలీ, గని, సయ్యద్ అమీర్, కబీర్, షేక్ సుబానీ, షేక్ రియాద్ భాషా, షేక్ అల్లాబక్షు, షేక్ అబ్దుల్ కలాం, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. చీరాల మండలం తోటవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆయన వెంట రావిపాటి రాంబాబు, రావిపాటి లక్ష్మీపతి, అప్పల వెంకటేశ్వర్లు, గడం వాసుబాబు, ఏజెన్ల శ్రీనివాసరావు, మల్లెల శివ, డేగల శ్రీను, సుబ్బారావు, రంగినేని నాగరాజు, మొహమాటం కోటి పాల్గొన్నారు. రోటరీ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నట్లు రోటరీ డిస్టిక్ కన్వీనర్ గుర్రం రాఘవరావు తెలిపారు. రోటరీ భవన్లో రోటరీ ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, సెక్రటరీ దోగుపర్తి సురేష్ ఆధ్వర్యంలో శిక్షణను ప్రారంభించినట్లు తెలిపారు. వేసవిలో నెల రోజుల పాటు వి తులసి శిక్షణ ఇస్తారని తెలిపారు. దీనికి 40 మంది అని అనుకుంటే దాదాపు 50 మందికి పైగా వచ్చారు. అందరికి కూడా ఈ కోర్సు అందించడానికి రోటరీ క్లబ్ లేదా సిద్ధంగా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కోర్సు మరికి శిక్షణ ఇవ్వడానికి వ్యాపారం నుంచి మరి తులసి మేడం గారు ఇక్కడ విచ్చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ నెల రోజుల పాటు 10 రోజులు ఎక్కువైనా కానీ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ ఒకటి, బిస్కెట్ ప్యాకెట్ ఒకటి పరిపాలిపోతున్నాము. ఈ నెల రోజుల కార్యక్రమాన్ని మీరందరూ విజయవంతంగా నేర్చుకొని శ్రీరామ ప్రాంతంలో పెద్ద టైలర్లకు అడగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. రేపల్ల టౌన్ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు సిపిఎం ఆధ్వర్యంలో 5 కేజీల బియ్యం, 1 ఆయిల్ ప్యాకెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం వల్ల సర్వం కోల్పోయారని అన్నారు. వారికి ఈ సమయంలో చేసే సహాయం చాలా విలువైంది అన్నారు. నిత్యం ప్రజా సంక్షేమం కోరుకునే సిపిఎం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహాయంతో, రైస్ బిఎస్ఆర్ సన్స్ ఆయిల్ ట్రేడర్స్ సహాయంతో ఆయిల్ ప్యాకెట్స్ అందించామని తెలిపారు. బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కె మంగా, కమిషనర్ బి విజయసారథి, సిపిఎం నేతలు కె ఆశీర్వాదం, ఐ లీలా కోటేశ్వరరావు, సూర్య తదితరులు పాల్గొన్నారు. రేపల్లె పట్టణం మున్సిపల్ పట్టణం పరిధిలో నిన్న జరిగినటువంటి ప్రమాదం, ఒక 23 ఇళ్ళు దహనం అనేటువంటిది చాలా పెద్ద ప్రమాదం. అయితే నిన్నటి నుంచి అనేక మంది సేవా కార్యక్రమాలు మున్సిపల్ పట్టణంలో ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, కమిషనర్ గారు వీళ్ళందరూ చొరవ చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మేము నిత్యం సిపిఎం పార్టీగా ప్రజల సమస్యల మీద స్పందించడంతో పాటు మాకు తోచినటువంటి సహాయం ఏర్పాటు చేయాలని దానికోసం ఈరోజు
కొంత రైసు అట్లానే ఆయిల్ ప్యాకెట్ అనేటువంటిది ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. చేసేటువంటి సహాయం చాలా చిన్నది. అయితే అక్కడ జరిగినటువంటి నష్టం పెద్ద నష్టం కాబట్టి మాలాంటి వాళ్ళని చూసి ఇంకొద్ది మంది ఇక్కడ రావడం కోసం అవకాశం ఉంటుంది. ఆ రూపంలో ఇక్కడ కమిషనర్ గారు వీళ్ళందరూ చొరవ చేసి ఉన్నటువంటి అవకాశాలను ఏర్పాటు చేస్తున్నారు. అందుకని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి ఈ నియోజకవర్గ పరిధిలో కానీ పట్టణ పరిధిలో కానీ ఇట్లా దాతృత్వం ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలని, వీళ్ళ జరిగిన నష్టాన్ని పోడ్చలేని నష్టం, ఆ రూపంలో ముందుకు రావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీగా తెలియజేస్తాను. అట్లనే ఈ దాతృత్వం ఇవ్వడం కోసం మాకు రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు, అట్లనే పట్టణంలో బీఎస్ఆర్ ఆయిల్ కొట్లు వాళ్ళు వీళ్ళందరూ సహకరించారు. వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల నవాబ్పేటలోని ఈద్గా వద్ద రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి. వైభవంగా తోటవారిపాలెం పోలేరమ్మ తిరునాళ్ల పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. రోటరీ ఆధ్వర్యంలో చీరాలలో ఉచిత టైలరింగ్ శిక్షణ. రేపల్లె పట్టణంలో అగ్ని ప్రమాద బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. ఇవి బుల్టన్లోని విశేషాలు. మరో బుల్టన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.